ఏడరు నాన్న అందరు ఎలాగొచ్చారు? ఏం లేదు సార్, మీకు జాతకం చూడటం వచ్చారు కదా, మా చేతులు చూసి ఎలాగున్నాయో చెప్తారని. ఏదరా నాన్న, నీ చెయ్యేది ఇదేటం మరి? ఏమైంది సార్? నీ వీడియోలను చాలా మంది చూసి నవ్వుకుంటున్నారు కానీ లైక్లు కొట్టట్లేదురా నాన్న. అవునా? మళ్ళీ ఏమైంది సార్? ఇది మరీ ఘోరం రా నాన్న. ఏమైందో చెప్పండి సార్. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా నీ వీడియోలు చూసేస్తున్నారా నాన్న. ఇలాంటి జాతకం ఎవరికి ఉండకూడదురా నాన్న. మళ్ళీ ఏమైంది సార్? కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టట్లేదురా నాన్న. ఇంకెలాగెళ్తాయి నువ్వు పెట్టగానే నీ వీడియోలు వాళ్ళకి? అన్ని నీకే నేటి ప్రేక్షకులు చెప్తాను. అట్లాగే నానా, మా మధుగాడు జాతకం బాగుపడాలంటే ఆడి వీడియోలను చూసి ఇంటిల్లి పది కూర్చొని పక్కపక్క నవ్వేసుకోవడం కాదు, చూసాక ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నానా. చెప్పిసేనలేరా నానా, నా మాట ఇంటర్లే ఆడియన్స్. సార్ మరి బెల్ ఐకాన్? అది మర్చిపోయినా మరి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి రా, అప్పుడే ఈ మిడిల్ క్లాస్ మధు వీడియోస్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి డైరెక్ట్. మీరు కూడా ఇలా జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ వన్యా మాస్టర్ ఇంటికి వచ్చేయండి మరి. లేవమ్మా, మళ్ళీ ట్రై చేయి. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. నువ్వు ఫెయిల్ అయితే గాని విజయం రుచి నీకు అర్థం కాదు. డిస్కరేజ్ ఏమాత్రం అవ్వద్దమ్మా, ఎందుకంటే ఆ యేసు మరొక అవకాశం నీకు ఇచ్చాడు కాబట్టి. డాడీ మీరే నేర్పించొచ్చు కదా, నా వల్ల కావట్లేదు. నన్ను కాదమ్మా, ఆ ప్రభువును అడుగు నేర్పించమని. ఆ ప్రభువే మనందరికీ డాడీ, యేసు డాడీ. అమ్మా డిస్కరేజ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు, గుర్తు పెట్టుకో. డాడీ ప్లీజ్, డాడీ నేర్పించండి డాడీ. ప్రైజ్ ద లార్డ్, నువ్వే నేర్చుకో. దెబ్బలు ఏమైనా తగిలితే నా దగ్గరికి రా, ప్రేయర్ ఆయిల్ రాస్తాను. వెళ్ళిరా మై సన్, కాదు కాదు వెళ్ళిరా మై డాటర్. ఇలా అయితే నేను అసలు స్కూటీయే నేర్చుకోలేను, ఎవరో ఒకరు తోడుంటేనే త్వరగా వస్తుంది. గీతకు కాల్ చేద్దాం, తనైతే కాదనుకుంటా నేర్పిస్తుంది. గీత. హా జెసికా, ఏంటి ఇలా కాల్ చేసావు? ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఒక చిన్న క్లాస్ ఉంది వెళ్తున్నాను. అవునా, నాకు చిన్న హెల్ప్ చేయాలి గీత. ఏంటి అది? అది ఏంటది? నాకు నువ్వు స్కూటీ నేర్పించాలి గీత. ఏంటి? అదేనే, నాకు స్కూటీ నేర్పించు. అమ్మగారు నీకు సైకిల్ నేర్పించడానికి టీచర్ వచ్చాడు, రండి వెళ్దాం. విన్నా కదా, నాకు సైకిలే రాదు జెసికా, ఇంకా నేను స్కూటీ ఎలా నేర్పిస్తానే. అలా అనకే, మా నాన్నతో పట్టుపట్టి మరీ స్కూటీ కొనిపించాను, అది ఇప్పుడు నేను నడపకపోతే అమ్మేస్తానంటున్నారే. అలా అమ్మేద్దామని వంకతోనే నాకు నేర్పించట్లేదే. ఎలా అయినా స్కూటీ నేర్చుకోవాలి గీత, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నీకు ప్రాబ్లం లేదంటే నా బాయ్ ఫ్రెండ్ సురేష్ ఉన్నా కదా, తను నేర్పించమంటాను. అబ్బాయి అంటే? నువ్వేం భయపడదు జెసికా, తన అబ్బాయే కాని మనసు మాత్రం చిన్న పిల్లల లాంటిది. నన్ను తప్ప వేరే అమ్మాయిని కన్నెట్టుగా చూడనుకో. సినిమాలో హీరోయిన్ వస్తే కళ్ళు మూసేసుకుంటాడు. ఆల్సో వాళ్ళ కొట్లో సామాన్లు అన్ని తనే స్కూటర్ మీద తీసుకొస్తాడు, అంటే స్కూటీ మీద ఎంత బరువు తీసుకొస్తాడు ఆల్చిచ్చు. ఒరే సురేష్, ముందుని కూడా సరిగ్గా కూర్చోలేవేట్రా? నువ్వు ఇంకేం ఆలోచించుకే, నువ్వు రేపు నీ స్కూటీ తీసుకుని గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ దగ్గరకు వచ్చే, నేను సురేష్ వచ్చేస్తాం. మరి స్కూటీ ఎలా తీసుకురావాలి? అందుకే తోసుకుని వచ్చే. సరేనా, బాయ్. బాయ్ గీత. ఆ జీసస్ దయ వల్ల సురేష్ నాకు బాగా నేర్పిస్తే చాలు. ది నెక్స్ట్ డే. ఏంటి గీత, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? వచ్చేస్తుంటారులే సురేష్, పాప స్కూటీ తోసుకుని రావాలి కదా. నువ్వు అడిగేవని నేర్పిస్తున్నాను గీత, లేకపోతే తెలుసు కదా అమ్మాయిల దగ్గరికే వెళ్ళాం మనం. నాకు తెలుసు కదా నేను ఎంత లక్కీయో. ఇదిగో జెసికా వచ్చేస్తుంది. హాయ్ జెసికా. హాయ్ గీత. హాయ్ సురేష్. హాయ్ హాయ్, ఇదేనా నీ బండి? ఇదే. ఇంకేదైనా కలర్ తీసుకోవాల్సింది కదా, ఈ కలర్ కలర్లో పడితే డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. అవునా, అలా కూడా ఉంటుందా? ఏంటి నమ్మవా, నీకు విప్ జియోడ్ తెలుసా? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, అందులో బ్లాక్ లైట్ చూసావా? నువ్వేమో బ్లాక్ బండ్ కొన్నావు, మరి కంట్లో రిఫ్లెక్ట్ అవ్వదేటి? విప్ జియోడ్ అనేది వైట్ లైట్ లో ఉంటుంది, దానికి దీనికి ఏంటి సంబంధం? గీత, నీ ఫ్రెండ్ బండి నేర్చుకోవడానికి వచ్చిందా సైన్స్ నేర్చుకోవడానికి వచ్చిందా? ఇలా అయితే నేను నేర్పించలేను గీత, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో సురేష్, తను చాలా ఇంటెలిజెంట్, డౌట్స్ అడుగుతూనే ఉంటది, నువ్వేమనుకోకుండా నేర్పించే సురేష్. సరే నీకోసం తీసేవి. ఇదిగో ఇప్పుడు చూడండి, నేను రౌండ్ వేసి వస్తాను, నన్నే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సరేనా గీత, నువ్వు కూడా చూడు. సరే సురేష్. సురేష్ హెల్మెట్ పెట్టుకో. ప్రాక్టీస్ లో అవేట్ ఉండవు, జస్ట్ లుక్ అట్ మీ. ఇదేంటి ఎంత హైట్ ఉంది, నా కాళ్ళు అంతే అంటవా? అమ్మో అందట్లేదు, ఇప్పుడు కానీ దీని మించి పడ్డాం అనుకో పరువు పోద్ది. ఇచ్చిన వెళ్ళప్పంతా ఏడ్ చేయాలో ఏటో.
ఏంటి సురేష్ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయాలని నాకు తెలీదా? ఇది కొత్త బండి కదా, కింద పడింది అనుకో అనవసరంగా గేదెలు డామేజ్. అలా అవ్వకూడదని వేరే బండి తెప్పిస్తాను, ఉండండి. అయ్యో గీతలు పడినా పర్లేదు సురేష్. మీకు పర్లేదేమో, నాకు కాదు. మీరంటే డబ్బున్నోళ్ళు, ఆ డబ్బు విలువ తెలీదు. మేము అలా కాదు కదా, ప్రతి రూపాయి విలువ మాకు తెలుసు. అందుకే ఏ వస్తువునైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అదే పక్క వాళ్ళ వస్తువు అంటే ఇంకా జాగ్రత్త. మీరు ఉండండి, నేను బండి తెప్పిస్తాను. సార్ ఈ చీర ఎంతండి? 160. ఆహా 120 ఏంటండి? చెవిటి మాల కూడా ఉన్నాడు. పప్పు రేటు 120 అంటే 120 అంటున్నాడు సార్. నేను చెవిటి నాటకం ఆడడం వల్ల వాళ్ళకి 40 రూపాయలు మిగిలింది. ఈ ట్రిక్ ఏదో బాగుంది, మనం కూడా వాడదాం. దెబ్బకి మా నాన్న ఇంప్రెస్ అయిపోతాడు. ఇదిగో బాబు ఆ ట్రాక్ ప్యాంట్ ఎంత? నాన్న ఈ ట్రాక్ ప్యాంట్ ఎంత? 200 రా. 150 అని చెప్తాం, అప్పుడు 50 రూపాయలు లాభం వస్తుంది కదా. 150 అండి. నేను ఎవడో చౌటు మూలకంలా ఉన్నాడు, వెంటనే కొనేసుకుంటే 50 రూపాయలు లాభం. ఇదిగో బాబు 150. 50 రూపాయలు లాభం. నాన్న ఇదిగో 150. 150 ఏట్రా, ప్యాంట్ 200 కదా. ఎక్స్ట్రా రేట్ చెప్పావు కదా నాన్న. ఓరే ఆ ప్యాంట్ 250 రా, తగ్గించే 200 చెప్పాను. నేను నిన్ను అతి తెలివిగా 150కి ఇచ్చు. వీళ్ళకైతే షాపులు అమ్మడం మానేసి సంతలో అమ్ముకోవాలి మనం. వెళ్ళే ఇలా బెడ్స్ కొట్టింది ఏంటి ప్లాన్? తమ్ముడు ఈ బనీ ఎంతరా? నాన్న ఈ బనీ ఎంత? తమ్ముడు అంత యాక్టింగ్ వద్దు, మేము కూడా రీల్ చూసాం. కరెక్ట్ రేట్ ఎంత చెప్పి వెళ్ళగిచ్చే. ఇదిగోండి నాన్న ఏటో ఈ బేరాలు. రండి రండి. ఏటి కావాలి? డైపర్లు కావాలి. డైపర్లా? డైపర్లు ఎక్కడ ఎందుకు ఉంటాయి? మరి ఏంటంటాయి? డ్రాయర్లు ఉంటాయి. పోనీ అయ్యే ఇవ్వు. ఏటైతే నేటి ఒకటే కదా? కాదు, రెండు వేరు వేరు. నాకు రెండు వేరు వేరుగా కావాలి, ఒకటే వద్దు. ఇంతకీ ఏటి కావాలండి? పంచులోకి రెడీమేడ్ గోచి కావాలి. పంచులోకి రెడీమేడ్ గోచా? డ్రాయర్లు అడుగుతున్నారా? చూపించే. ఇదిగో బాబు 3 డ్రాయర్లు కావాలి, ఒక్కటి 3 ఏళ్ళు రావాలి. 3 ఏళ్ళు రావాలి, 3 డ్రాయర్లు. సరే ఇదిగోండి. ఈ రంగుల్లో ఏ రంగు కావాలి? ఏ రంగులు ఉన్నాయి? మీకు కనిపిస్తున్నాయి కదండి ఆ రంగులే. ఆ రంగులకు పేర్లేవేటి? అబ్బా ఇదిగోండి ఈ ఎర్ర రంగు తీనా. అమ్మో ఎర్ర రంగు మా ఎద్దు సొత్తే పొడిచిదు. పోనీ దీని కింద నల్ల డ్రాయర్ తీనా. నల్ల డ్రాయర్ వేసుకోమంటావేటి? ఏ వేసుకుంటే ఏటవుద్ది? మా సాములో వేసుకోవద్దు అన్నారు, నాకు శని దోషం ఉందని. పోనీ తెల్ల తీనా. బలటోడువే మాసిపోదు ఏటి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఏడేటి ఇందాకల నుంచి ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు. గీత మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బండి తీసుకొచ్చేస్తాను. సరేనా? సరే సురేష్. ఒరే ఏట్రా ఇందాకల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఒకసారి ఎత్తలేవా? అంత బిజీ ఏట్రా నువ్వు. ఏడ్ చెప్పమంటావురా బుడత, గంట నుంచి ఈడెవడో కాల్ ఎట్టేస్తున్నాడు. అరుపులు తప్ప వ్యాపారం ఏట్ లేదు. ఎవడాడు? ఇదిగో ఈడేరా. ఈ వ్యాపారం చేయడం రాదు గాని నేను చేస్తాను చూడు. ఎవరా ఏటి కావాలండి మీకు చెప్పండి. ఏటి నువ్వు కూడా సావుకారు ఏటి? కాదు కొట్లో షికారుకి వచ్చాను. సర్లే గానీ నీకేటి నచ్చలేదా? డైర్లు నచ్చాయి కానీ కలర్లే నచ్చలేదు. నీకు ఏ కలర్ కావాలి? ఎరుపు తెలుపు నలుపు కాకుండా ఇంకేదైనా ఓకే బాబు. ఒరే బల్లి మరి ఇంకేదైనా కలర్ చూపించొచ్చు కదా. వేరే కలర్ లేవని చెప్పినా వెళ్ళట్లేదు రా బాబు. ఇప్పుడు ఇక్కడికి ఇస్తాను చూడు. ఏంటి మీకు ఒక ఐడియా చెప్తాను వింటారా? చెప్పండి బాబు. ఇంక సావుకారు లేదు చెప్తే అదే. ఈ సొంత చివర ఒక పెయింట్ డబ్బాల షాప్ ఉంటది, ఈ తెల్ల డ్రాయర్ తీసుకుని వెళ్ళేటప్పుడు మీకు ఏ రంగు కావాలంటే ఆ రంగు డబ్బా తీసుకుని పూసుకోండి. ఏంటంటారు? ఇదేదో బాగుంది బాబు. ఎందుకు డైర్ ఎంత? ఎంతరా బల్లి? ఒక్కోటి 150 రా. 150 ఏటండి? మా ఊర్లో అయితే 150కి 3 వస్తాయి. ఏటవి? అది తెలియదేడు బాబు. 350 రూపాయలు నోట్లు. నాకే పనిచేస్తాడు. ఎందుకు? ఎంతవరకు ఉంది ఎక్స్పైరీ డేటు? డ్రాయర్లకు ఎక్స్పైరీ డేట్ ఏట్రా? అదే కదరా బాబు, గంట నుంచి ఇటు గాలి తట్టుకోలేకపోతున్నాను. డ్రాయర్లకు ఎక్స్పైరీ డేట్ ఏంటండి? 5 రూపాయలు 20 రోజులు మాత్రమే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 150 రూపాయలు డ్రాయర్కి ఉండదా? ఆపేవా? ఏట ఆపడం? బేరవాడ దేటి? మన దగ్గర బేరాలు లేవమ్మా. ఏంటి ఇంకా ఆడకముందు అరుతున్నావు ఏంటి? ఇదేనేటి సావుకారుల పద్ధతి. గురుగారు వాళ్ళు పట్టించుకోకండి. 4.50 మీద 50 కొట్టి 400 ఇచ్చి వెళ్ళిపోండి. ఇది సావుకారుల పద్ధతి అంటే. ఊరే నువ్వు బయటకు వెళ్ళిపో. చూసావురా నా పరిస్థితి, చలికాలంలో కూడా చెమటలు పట్టించేస్తున్నారు రా. చెమటలు తగ్గించడానికి నీకు ఏసీ లాంటి వార్తను తీసుకొచ్చాను రా బల్లి. ఏట్రా అది? శశికాకి స్కూటీ రాదంట్రా. అయ్యో పాపం కదరా. అవునరా బల్లి, ఆ పాప పాపమనే మా పాప నన్ను అడిగింది. ఏమని? శశికాకి స్కూటీ నేర్పించమని.
తెలుసు కదా. తెలుసులే, నీకు స్కూటీ రాదు కదా. అది కాదురా, సైకిల్ కూడా రాదని మర్చిపోయానులే. సరే చెప్పు. జెసికాకి నేను స్కూటీ నేర్పించమంది, కానీ మా బ్యాచ్ లో బల్లిగాడే నెమ్మదస్తుడు నమ్మదగిన వాడని నీ దగ్గరకు వచ్చాను. నిన్ను నేర్పించమంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? నిజమేరా, నువ్వు నర్త కంటే నెమ్మదస్తుడివే. నీకు అర్థం కాలేదా? ఒక్కసారి ఊహించుకో, జెసికా బండి మీద నువ్వు వెనకాల కూర్చుంటే ఎలా ఉంటుందో. అంటే? అంతేరా, జెసికాకి నువ్వే బండి నేర్పించు. నేను నేర్పిస్తే గీత ఫీల్ అవుద్దని నేను సైడ్ అయిపోతాను, నిన్ను మెయిన్ లీడ్ లో తోసేస్తాను. ఎలాగుంది ప్లాన్? సూపర్ రా పుడతా. నువ్వేరా నా ఫ్రెండ్ అంటే నీకోసం గుండె కూడా ఇచ్చేస్తానరా. గుండె అక్కర్లేదు, స్కూటీతే. స్కూటీయా? అవునరా బల్లి, పాపం జెసికా స్కూటీ కొత్తది, పడిపోయింది అనుకో, నేర్పించినందుకు బిల్లు మనమే కట్టుకోవాలి. అదే బోర్కొచ్చి నీ బొక్కలో బండి తెచ్చావనుకో, రిపేర్ కూడా చేయించక్కర్లేదు. ఏంటంటావ్? నిజమే గాని మరి పెట్రోల్? ఆఫ్టర్ఆల్ పెట్రోల్ కోసం అంత ఆలోచిస్తావేట్రా? జెసికా నీ బండి ఎక్కుతుందంటే జట్లో ఆయిల్ అయినా తీసుకొచ్చి పోయించాలి. ఇలా జట్లాగలా ఉండకూడదు. సరేరా. ఇంకోట్రా బల్లి, బండి నేర్పించడానికి బయటకు వస్తారు కదా, పాపం ఎండలో అలిసిపోవచ్చు, అలిసిపోయి ఆకలి వేయచ్చు. వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి మేము ఇప్పిస్తాం అనొచ్చు. మనం తల ఊకొట్టచ్చు కదా. అలా ఊకొడితే మనల్ని ఊపోలు అనుకుంటారా? ఆ ఖర్చులు కూడా మన పాకెట్ లోంచి తీయాలి. అదే పద్ధతి. అర్థమైందా? అర్థమైందిరా. ఇంకేట్ లేటు, బండి తాళాలు కొట్లో నోట్లో తీసుకొచ్చి అక్కడ జెసికా గ్రౌండ్ లో వెయిటింగ్. పద పద. హాయ్ మల్లి, ఎలా ఉన్నావు? బాగున్నాను గీత. టీం జెసికా గుర్తుంది కదా? మర్చిపోతేనే కదా. ఒరే తుడుచుకోరా, తెలిసిపోతుంది. సురేష్, ఈ బండి మల్లిదేనా? అవును గీత, దీని మీద బల్లిగాడు ఇప్పుడు స్కూటీ నేర్పిస్తాడు జెసికాకి. ఏంటి ఈ బండి మీద? ఈ బండి అసలు మూవ్ అవుతుందా? అలా అంటావేంటి జెసికా? ఈ బండి గాంధీ గారి కాలం నాటిది. అందుకే నట్లు బోల్ట్లు లూజు. నువ్వు ఉండరా, జెసికా ఎక్కుతుందో లేదా అని నాకు డౌట్ వేస్తుంది. జెసికా నువ్వు రెడీయా? సరేనే, మళ్ళీ బాగా నేర్పి జెసికాకి. సరే గీత, యాక్సిలరేటర్ మెల్లగా ఇవ్వు, బ్రేక్ కూడా మెల్లగా వెయ్యు. ఏ బ్రేక్ అయ్యి, బ్రేక్ అయ్యి, బ్రేక్ అయ్యి. అయ్యయ్యో పడిపోయా సురేష్. ఫెయిల్యూర్ ఈ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ గీత. అలాగే పడిపోని, నేను ఎగ్ పఫ్లు తెస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. పడిపోయారంటే ఎగ్ పఫ్ అని వెళ్ళిపోతావేంటి? జెసికా ఇరో ఎలా అయింది? ఏమోనే, ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు. గీత రేపు కూడా పొద్దున్నే వచ్చేయండి, మేమిద్దరం ఇక్కడ రెడీగా ఉంటాం. ఇంకా మనమెందు సురేష్, వీళ్ళిద్దరే నేర్చుకుంటారులే. అలా అనకు గీత, వీళ్ళిద్దరూ బండి మించి పడిపోతే. నువ్వు వెళ్ళి అగ్గి పఫ్ఫలు తింటావు కదరా. ఏరా నా మీద పంచలేస్తున్నావు, డ్రైవింగ్ స్కూల్ క్యాన్సిల్ చేసి ఎలా రేపటి నుంచి? వద్దులేరా పొట్టు పొడతా, పద కొట్టుకెళ్ళి కన్నం వేయాలి కదా రేపటి కోసం. అలవాటు చేసుకోవాలరా, నేను నేర్పిస్తానులే. ఏంటి సురేష్, 10 డేస్ అవుతుంది ఇంకా స్కూటీ రాలేదేంటి? నాకు తెలిసి మళ్ళీ సరిగ్గా నేర్పించట్లేదేమో. అయ్యో కాదు గీత, మా బల్లిగాడు సూపర్ డ్రైవర్, నాకు ఎందుకో జెసికా మీద డౌట్ గీత, సరిగ్గా నేర్చుకోవట్లేనట్టుంది. సరే ఉండు, వాళ్ళు వస్తున్నారు. జెసికా ఏంటే 10 డేస్ అవుతుంది ఇంకా రాలేదా? ఏమో గీత, చాలా ట్రై చేస్తున్నాను అయినా రావట్లేదు. ఇంకా ఆపురావని అబద్ధాలు. అబద్ధాలా? అబద్ధాలేటి? నిన్న నేను కార్ లో వెళ్తుంటే నువ్వు స్కూటీ మీద ఫాస్ట్ వెళ్తాను నేను చూశాను. నువ్వు ఈ రోజు కూడా ఇంకా రానట్టే యాక్ట్ చేస్తున్నావు, ఏంటే సంగతి? అంటే అది 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 తన కాదేమో గీత. సురేష్ నువ్వు పక్కే లెగ్ పఫ్ తిను. ఏంటి ఇలా అనేసింది? అందరి ముందు పరుగు పోయిందిగా. చెప్పే జెసికా ఏంటి సంగతి? నాకు స్కూటీ వచ్చింది తెలిసిపోతే మళ్ళా నాకు స్కూటీ నేర్పించడు కదా. ఇది మరీ బాగుంది, స్కూటీ వచ్చిందా? నాకు సెకండ్ డేనే వచ్చేసింది. ఒరే బుడతా, చూసావా సెకండ్ డే వచ్చిందట. 8 రోజులు నీకు పెట్రోల్ కి ఎగ్ పఫ్ల కి డబ్బులు బొక్క, ఏట్రా ఇలా చేశారు ఇల్లు. ఒరే బల్లి, నీకింకా అర్థం కాలేదా? తనకి స్కూటీ వచ్చేసినా నీతో స్కూటీ నేర్చుకోవాలనుకుంటుందంటే. అంటే? అంటే సరిగ్గా తింటావేట్రా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.